హలో ఆల్ నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు ఇంకో రెండు రోజుల్లో దేశం మొత్తం రాఖీ పౌర్ణమ పండుగను ఘనంగా జరుపుకోనుంది అన్నా చెల్లెళ్ళ అనురాగానికి అద్దం పట్టి ఈ పండుగ కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల స్పెషల్ బస్సులను నడిపించడానికి రంగం మొత్తం సిద్ధం చేసింది ఈ నెల ఇరవై తొమ్మిది ఇంకా ముప్పై ముప్పై ఒకటో తేదీలో ప్రతిరోజు వెయ్యి బస్సుల చొప్పున నడిపించనుంది టిఎస్ఆర్టీసీ రాఖీ పౌర్ణమికి ప్రత్యేక బస్సులు ఏర్పాటు ఇంకా ప్రయాణికులకు కల్పించాల్సిన సౌకర్యాలపై శనివారం ఆ సంస్థ ఎండి విసి సజ్జనర్ ఐపిఎస్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు అధికారులకు ఆదేశాలను కూడా జారీ చేశారు రాఖీ పౌర్ణమికి హైదరాబాద్ నుంచి కరీంనగర్ నిజామాబాద్ హన్మకొండ ఖమ్మం నల్గొండ మహబూబ్ నగర్ గోదావరిఖని మంచిర్యాల వంటి మార్గాల్లో ఈ ప్రత్యేక బస్సులను నడిపించాలని ఆదేశించారు ప్రయాణికుల రద్దీని క్రమబద్దీకరించడానికి జూబ్లీ బస్ స్టేషన్ ఇంకా సెంట్రల్ బస్ స్టేషన్లతో పాటు ఉప్పల్ ఎల్బీ నగర్ అరామ్ఘఢ్ ఇలా ఈ పాయింట్లలో ప్రత్యేక టీంను ఏర్పాటు చేయాలని కూడా సూచించారు గతేడాది ఆగస్ట్ పన్నెండవ తేదీన రాఖీ పండుగని పురస్కరించుకొని ఆ ఒక్క రోజే రికార్డు స్థాయిలో ఇరవై కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని సజ్జనార్ గుర్తు చేశారు ఆ ఒక్క రోజే ఎనభై ఏడు శాతం ఆక్యుపెన్సీ రేషియో నమోదైందని కూడా పేర్కొన్నారు ఇప్పుడు కూడా అదే స్ఫూర్తితో రాఖీ పౌర్ణిమ నాడు కూడా ప్రయాణికులకు మెరుగైన సేవలను అందించాలని రద్దీని క్రమబద్దీకరించాలని కూడా ఆయన చెప్పుకొచ్చారు సంస్థకు అదనపు ఆదాయాన్ని సమకూర్చుకోవాలని కూడా చెప్పారు నల్గొండ మెదక్ కరీంనగర్ మహబూబ్ నగర్ వరంగల్ రీజియన్లు తొంభై శాతానికి పైగా ఆక్యుపెన్సీ రేషియోను సాధించాయి ఆయా రీజియన్ల పరిధిలోని పన్నెండు డిపోల్లో వంద శాతం ఆక్యుపెన్సీ నమోదైంది ఆర్టీసీ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ కోసం ఇక్కడ మీరు చూస్తున్న ఈ వెబ్సైట్ సందర్శించాలని సజ్జనార్ ప్రయాణికులకు సూచించారు